ఈ రోజు జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆవరణలో దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డం హరీష్ గౌడ్ మాట్లాడుతూ, ఆధునిక భారతదేశ పితామహుడు, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన గొప్ప గ్రంథం భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిన తర్వాతనే సామాన్య ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితంలో సమూల మార్పులు సంభవించాయని, యావత్తు భారతదేశ యంత్రాంగం అంతా కూడా భారత రాజ్యాంగ అధిశాసనం ప్రకారమే నిర్వహించబడుతుంది కాబట్టి రేపు జరుపుకునే జాతీయ పండుగ 73వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ అధికారిక కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాలు, ప్రజా సంఘాల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం వద్ద తప్పనిసరిగా భారత రాజ్యాంగ గ్రంథాన్ని మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని గౌరవ సూచికగా పెట్టి ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మరియు వివిధ మండలాల దళిత శక్తి ప్రోగ్రాం కన్వీనర్లు నక్కా నరేష్ మహారాజ్, రమేష్ మహారాజ్, దులూరి గంగరాజం మహారాజ్, అనిల్ మహారాజ్, డిఎస్పి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో రేపు నిర్వహించుకోబోతున్నటువంటి 73వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి అన్ని ప్రభుత్వ అధికార కార్యాలయాల్లో, సహకార సంఘాల వ్యవస్థలో కానీ, అనధికార ప్రైవేట్ కార్యాలయాల్లో కానీ అన్ని చోట్ల కూడా తప్పనిసరిగా మరి భారత రాజ్యాంగం యొక్క పుస్తకాన్ని, ఆధునిక భారతదేశ పితామహుడైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచి మరి మనం ఆ మహనీయుని, భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాల్సిందిగా మేము అన్ని ప్రభుత్వ శాఖల యొక్క అధికారులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రజా సంఘాలకి, ప్రజానికి అందరికీ కూడా ఈ దళిత శక్తి ప్రోగ్రాం తరఫున మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది సామాన్య ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో సంపూర్ణ మార్పును తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం కాబట్టి మరి ఆ భారత రాజ్యాంగ విలువల ద్వారానే ఈరోజు అన్ని ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ పాలనా వ్యవస్థ తీరు కూడా నడవడం జరుగుతుంది కాబట్టి మరి దాన్ని మనం గౌరవించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మీద మేము దళిత శక్తి ప్రోగ్రాం తరఫున చైతన్యం చేయడం కోసము మరి